హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్టాలిన్. ఈరోజు ఈ వీడియోలో ఇంగ్లీష్లో ఉన్నటువంటి వర్డ్స్ ఎలా చేంజ్ అయ్యాయి, వాటికి సంబంధించినటువంటి మీనింగ్స్ ఎలా మారాయి, అవి ఏ మీనింగ్స్ వస్తాయనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వీడియోలో చూసినట్టయితే ఫస్ట్ శాండ్విచ్ అనే దాన్ని పరిశీలిద్దాం ఫ్రెండ్స్. శాండ్విచ్ అనేది ఒక ఇంగ్లీష్ వ్యక్తి పేరు. ఈ శాండ్విచ్ అనేటువంటి ఇంగ్లీష్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను రోజు లేవడం అనేటువంటిది లేజీగా ఉండేవాడు. లేవడం అనేటువంటిది ఆఫీస్ టైం అనేది 9:00 ఉంటే అతను ఎగ్జాక్ట్గా 5:59 ఉండగానే లేచేవాడు అనమాట. 5:59కి అతను వేకప్ అయ్యేవాడు, లేచేవాడు. అలా లేవడం వల్ల అతనికి ఆఫీస్కి వెళ్ళడానికి తినడానికి టైం అనేది ఉండకపోయేది. అలాంటి టైంలో అతను ఏం చేసేవాడంటే 2 రొట్టె ముక్కల మధ్య మాంసము, నెక్స్ట్ కొంచెం క్రీమ్ లాంటిది లేదా సాస్ లాంటిది పెట్టుకొని 2 రొట్టె ముక్కల మధ్యలో పెట్టుకుని తినేవాడు. అలా తినుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు. అలా అతని పేరు శాండ్విచ్. అలా అతను తింటున్నటువంటిది ఏదైతే ఉందో అలా 2 రొట్టె ముక్కల మధ్య మాంసాన్ని పెట్టుకుని తినడం అనేది అలా చేస్తూ చేస్తూ అతని పేరుగానే అది శాండ్విచ్ అనే పేరు రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఆ విధంగా ఒక ఇంగ్లీష్ వ్యక్తి పేరు ఆ శాండ్విచ్ అనేటువంటి పేరుగా మారడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాయ్కాట్. బాయ్కాట్ అంటే మనకు తెలుసు, కాలేజ్ బాయ్కాట్ కానీ లేదా అన్ని బాయ్కాట్స్ అనేవి చేస్తుంటారు మనకు ఆల్రెడీ. ఈ బాయ్కాట్ అనేటు వర్డ్ అందరికీ తెలుసు. బాయ్కాట్ అంటే చాలా ఇష్టం కూడా అందరికి. అయితే బాయ్కాట్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ వ్యక్తి పేరు. అయితే ఇతను కూడా ఏంటంటే ఈ బాయ్కాట్ అనేటువంటి వ్యక్తి, అతని యొక్క డ్యూటీ ఏంటంటే రోజు కాలనీలోకి వెళ్ళడం, కొన్ని కాలనీస్ తీసుకోవడం, కాలనీస్ తీసుకొని అందరూ వాళ్ళకి డీసీలు అంటే డైలీ కలెక్షన్ చిట్టీలు అనేటువంటివి లేదా డబ్బులు డైలీ డైలీ అండ్ వీక్లీ వీక్లీ కలెక్షన్ చేయడానికి తీసుకునేవాడు ఫ్రెండ్స్. అలా బైకాట్ అనేటువంటి వ్యక్తి కొన్ని కాలనీని కొన్ని విలేజ్ని పట్టుకొని వాటికి అమౌంట్ వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం, తీసుకోవడం, అమౌంట్ ఇవ్వడం, తీసుకోవడం, ప్రాఫిట్ చూసుకోవడం, తీసుకోవడం ఇలా చేసేవాడు ఫ్రెండ్స్. అయితే ఆ విధంగా ఏమైందంటే అక్కడ ప్రజలందరూ కూడా ఇతని దగ్గర డబ్బులు తీసుకోలేదు అన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు, అందరూ డబ్బులు తీసుకున్నారు బైకాట్ దగ్గర. అయితే ఏం చేశారంటే బైకాట్ దగ్గర అందరూ డబ్బులు తీసుకున్న తర్వాత అతనికి కట్టాలంటే వాళ్ళకి దగ్గర డబ్బులు ఉండేవి కాదు. అతనికి పేమెంట్ చేయాలంటే మళ్ళీ వీక్లీ కానీ మంత్లీ కానీ లేదా డైలీ పేమెంట్ చేయాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఆ తీసుకున్న వాళ్ళందరూ ఏం చేశారంటే బైకాట్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడైతే వాళ్ళ కాలనీస్కి ఆ విలేజ్కి వస్తుంటాడో వచ్చేటప్పుడు అందరూ డోర్స్ని క్లోజ్ చేసేవాళ్ళు. క్లోజ్ చేస్తూ బైకాట్ బైకాట్ అనేవాళ్ళు, అంటే బైకాట్ వస్తున్నాడు డోర్స్ క్లోజ్ చేయండి, బైకాట్ వస్తున్నాడు డోర్స్ క్లోజ్ చేయండి అనేసి అలా క్లోజ్ చేసేవాళ్ళు అనమాట. అలా క్లోజ్ చేయడం వల్ల బైకాట్ అనేటువంటి వ్యక్తి వస్తున్నప్పుడల్లా అలా క్లోజ్ చేయడం. ఆ విధంగా క్లోజ్ చేయడం వల్ల లాస్ట్కి ఏమైందంటే ఆ బైకాట్ అనేటువంటి వ్యక్తి పేరు మీద కానీ బైకాట్ అనే వర్డ్ వచ్చింది ఫ్రెండ్స్. బైకాట్ అనేటువంటి వర్డ్ బైకాట్ అనేటువంటి ఆ ఇంగ్లీష్ మ్యాన్ పేరు మీదనే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రేన్. క్రేన్ అంటే ఏంటి, సిఆర్ఏని క్రేన్ అంటే మనకు తెలుసు కొంగ చేపలు తింటుంటుంది, అది కొంగ అనేది మనందరూ తెలుసు. క్రేన్ అంటే ఇదే ఇంగ్లీష్ వర్డ్లో సేమ్ స్పెల్లింగ్ ఉన్నా కూడా క్రేన్ అంటే కొంగ. అండ్ నెక్స్ట్ ఇంకో మీనింగ్ వచ్చేసి క్రేన్ అంటే లిఫ్ట్ క్రేన్ ఫ్రెండ్స్, అంటే వెయిట్ని లిఫ్ట్ చేసేటువంటిది. అండ్ బిల్డింగ్స్ కట్టేటప్పుడు వాటి బ్రిక్స్ కానీ లిఫ్ట్ చేసేది ఏదైతే ఉంటుందో దాన్ని కూడా క్రేన్ అంటారు. సేమ్ స్పెల్లింగ్ ఉన్న క్రేన్ అనేది కొంగ. అండ్ నెక్స్ట్ క్రేన్ అనేది లిఫ్టింగ్ క్రేన్ ఫ్రెండ్స్, కాబట్టి ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కైట్, కేటీ కైట్. కైట్ అంటే ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ఆల్రెడీ ఎగరేసేటువంటి గాలిపటం, అది ఎగరేసే గాలిపటం అనేది అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఇంకో మీనింగ్ ఏంటంటే కైట్ అనే దానికి, కేటీ కైట్ అనే దానికి రాబందు అనేటువంటి మీనింగ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఐ సా ఏ కైట్ ఏ డెడ్ ఈట్ అండ్ బఫెల్లో, అంటే నేను ఒక బోధన చూశాను మన తెలుగు లాంటిది అనమాట, అది రాబందు అని కూడా అంటాం మనం. అదేంటంటే అది అది దాని పేరు కూడా కైటే, మనం ఎగరేస్తే గాలిపటం పేరు కూడా కైటే. కాబట్టి రెండు కూడా సేమ్ స్పెల్లింగ్ ఫ్రెండ్స్, సేమ్ స్పెల్లింగ్ ఉంటాయి. అండ్ కైట్ అంటే ఎగరేసే గాలిపటం, అండ్ రాబందు బోధ అని కూడా పేరు వస్తుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ పొలిటీషియన్. పొలిటీషియన్ అంటే ఇన్ ద ఓల్డ్ ఇంగ్లీష్లో వన్స్ అపాన్ ఏ టైం పొలిటీషియన్ అంటే హూ ఆర్ ప్లేయింగ్ ద ట్రిక్స్, పాలిటిక్స్ ట్రిక్స్. ఆ ట్రిక్స్ అయితే ఎవరు ప్లే చేస్తారో వాళ్ళని పాలిటిక్స్ అనేటువంటి పిలు జరుగుతుంది. ఫర్ ప్లే చేస్తుంటారు వాళ్ళు, జిత్తులు మారే వాళ్ళు ఆ ట్రిక్స్ ఈ ట్రిక్స్ ప్లే చేస్తారు, కాబట్టి ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉండేది. అలాంటిది ఏమైందంటే ఆ పాలిటిక్స్ అనేటువంటిది అనమాట అది రాగానే ఏమైందంటే పాలిటిక్స్ అనేటువంటిది మీనింగ్ చేసి, పాలిటిక్స్ అంటే ఒక గ్రేట్ లీడర్ హూ ఆ ఎవరైతే ప్లే ట్రిక్స్ ప్లే చేస్తారో వాళ్ళు ఇప్పుడు గ్రేట్ లీడర్. బట్ వన్స్ అప్ అనే టైం అనేది వాళ్ళు దాన్ని వేరే రకంగా పిలిచేవాళ్ళు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ బ్రేవ్. బ్రేవ్ అంటే వన్స్ అప్ అనే టైం ఇన్ ఇంగ్లీష్లో బ్రేవ్ అంటే ఏంటంటే ఒక హెచ్చులు చెప్పుకునేటువంటి వాళ్ళు, గొప్పలు చెప్పుకునేటువంటి వాళ్ళని మనం బ్రేవ్ అనేవాళ్ళు ఫ్రెండ్స్.
ఒకప్పుడు, బ్రేవ్ అంటే ఒకప్పుడు. బట్ బ్రేవ్ అంటే యాక్చువల్ మీనింగ్ ఏంటి, సాహసం కలిగినటువంటి వాళ్ళు, ధైర్య సాహసాలు చేసే వాళ్ళని మనం ఇక్కడ బ్రేవ్ అని పిలవడం జరుగుతుంది. కానీ ఒకప్పుడు మాత్రం బ్రేవ్ అని అంటే వాళ్ళని ఎచ్చులు చెప్పుకునే వాళ్ళు, పని చేయకుండా బోస్టింగ్ చేసుకునేటువంటి వాళ్ళని ఇక్కడ బ్రేవ్ అనేవాళ్ళు. వన్స్ అప్ అనే టైం ఇన్ ద ఓల్డ్ ఇంగ్లీష్. బట్ ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడేమంటారంటే బ్రేవ్ అంటే ఒక గ్రేట్ ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తి. ఒకప్పుడు ఓల్డ్ ఇంగ్లీష్ లో పిరికి వాళ్ళుగా, ఏం చేయని వాళ్ళుగా చూపెడితే, అదే వర్డ్ ఇప్పుడున్నటువంటి మోడ్రన్కి వచ్చేసరికి దానికి అర్థం అనేది మారిపోయింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లాస్. గ్లాస్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, వన్స్ అప్ అనే టైం ఇన్ ఇంగ్లీష్ లో గ్లాస్ అంటే మిర్రర్ ని మాత్రమే గ్లాస్ అనేవాళ్ళు, కేవలం మిర్రర్ ని మాత్రమే గ్లాస్ అనేవాళ్ళు. బట్ ఇప్పుడు వచ్చేసి ఈ గ్లాస్ అనేది జనరలైజ్ అయిపోయింది, వర్డ్ అనేది జనరలైజ్ అయిపోయింది. దీనికి ఇంకా ఏంటంటే స్పెట్స్ ని కూడా గ్లాస్ అని అంటారు. నెక్స్ట్ విండోస్ పెట్టే గ్లాసు, నెక్స్ట్ వాటర్ తాగే గ్లాసు, సిల్వర్ గ్లాస్, ఓకే, అండ్ సమ్ ఎనీ మెటల్ గ్లాసెస్. బట్ ఈ విధంగా గ్లాసెస్ అనేటువంటి ప్లాస్టిక్ గ్లాస్, ఎనీ గ్లాసెస్. కాబట్టి ఇప్పుడు ఈ వర్డ్ అనేది జనరలైజ్ అయిపోయింది, దీన్ని గ్లాస్ 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 అనేసి అన్ని రకాలుగా వాడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ బాక్స్. బాక్స్ అంటే వన్స్ అప్ అనే టైం బాక్స్ అంటే ఏంటంటే వుడెన్ బ్లాక్స్ తో చేసినటువంటి ఎనీ పెట్టెని, ఏదైనా ఒక పెట్టెని మనం, అది చెక్కతో చేసినట్టయితే దాన్ని పెట్టెని మనం బాక్స్ అనేవాళ్ళం. అయితే ఈ వర్డ్ అనేది ఇప్పుడు జనరలైజ్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమైందంటే బాక్స్ అంటే లంచ్ బాక్స్, టిఫిన్ బాక్స్, ఎనీ సైజ్ కూడా, అది సైజ్ తో సంబంధం కూడా పెద్ద బాక్స్ కూడా, చిన్న బాక్స్, పెద్ద బాక్స్, ప్రతిది కూడా బాక్స్ అయిపోయింది. అంటే ఈ వర్డ్ అనేది జనరలైజ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టాయిలెట్స్. టాయిలెట్స్ అంటే వన్స్ అప్ అనే టైం టాయిలెట్స్ అనగానే ఏంటంటే మేకప్ రూమ్స్. ఓల్డ్ ఇంగ్లీష్ లో టాయిలెట్స్ అంటే మేకప్ రూమ్స్ అనమాట. అంటే అప్పటి కాలంలో టాయిలెట్స్ అంటే వాళ్ళు దాన్ని మేకప్ రూమ్ గా, ఆడవాళ్ళు మేకప్ చేసుకునేటువంటి రూమ్స్ గా గుర్తించేవాళ్ళు. బట్ ఇప్పుడు అదే టాయిలెట్స్ ఏమైంది ఫ్రెండ్స్, అంటే జనరల్ గా మెన్స్ టాయిలెట్స్ అండ్ ఉమెన్స్ టాయిలెట్స్ అనే విధంగా ఈ వర్డ్స్ అనేటువంటి అన్ని చేంజ్ అయిపోయాయి ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా కంప్లీట్ గా ఇంగ్లీష్ లో సెమాంటిక్ చేంజెస్, అంటే ఇంగ్లీష్ అనేటువంటి ఓల్డ్ ఇంగ్లీష్ లో ప్రతి భాషలో కూడా వర్డ్స్ అనేవి మారుతూ ఉంటాయి, దాని అర్థాలు అనేవి మారుతాయి ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఓల్డ్ ఇంగ్లీష్ లో ఈ రకంగా పిలిచినటువంటి వర్డ్స్ ని ఈ రకంగా పిలవడం, కొన్ని ఓల్డ్ ఇంగ్లీష్ లో ఒకే స్పెసిఫిక్ మీనింగ్ ఉంటే అదే మీనింగ్ ఇక్కడికి రాగానే డిఫరెంట్ కావడం, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ లో ఉంటాయి ఫ్రెండ్స్. సో దట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ అండ్ షేర్ అండ్ లైక్.